हाय वैस वेलकम बैक टू मै चैनल मैं बेंडकाय फ्राई चेस्तुन्नाम कुछ ऑयल वेसुकुन्नाम कड़ाई टू स्पून ऑयल वेसुकुन्नाम रेंडु वरकु आनियन्स कट चेसि वेसुकुन्नानंडि కొంచెం ఆయిల్ అనేది ఇంకా హీట్ అవ్వలేదు సో అందుకని లేట్ అవుతుంది ఫ్రై అవడానికి ఆయిల్ అనేది హీట్ అయింది కదా ఇప్పుడు ఫ్రై అయిపోతున్నాయండి ఆనియన్స్ ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలండి బెండకాయలు అనేవి ఒక హాఫ్ కేజీ వరకు నేను కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నాను చూసారు కదా విధంగా కట్ చేసి వేసుకున్నాను మొత్తం కలుపుకున్నాను అంటే ఉప్పు పసుపు ఇప్పుడే వేయకూడదండి ఈ బెండకాయలు అనేవి బాగా జిగురుపోయి మొత్తం ఒక 70% ఫ్రై అయిన దాకా మనం ఉప్పు పసుపు వేసుకోకూడదు చూసారు కదా కొంచెం ఫ్రై అయ్యాయి ఒక 50% వరకు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుంటున్నాను ఇంకొక 50% మనకు ఫ్రై అవ్వాలి కదా కాబట్టి 90% మనకు కుక్ అయిపోయిన తర్వాత మనము ఈ బెండకాయల్లో కారం గానీ ఏదైనా వెల్లిపాయలు ఇలాంటివి వేసుకోవాలనుకుంటే ఆ తర్వాతే వేసుకోవాలండి ఇప్పుడైతే వేసుకోకూడదు ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ఒక మసాలా కారం అనేది నేను రెడీ చేసుకుంటున్నాను అది ఎలా అంటే బ్రౌన్ ఆనియన్స్ తీసుకోవాలండి దానిలో ఒక ఎల్లిపాయ ఉప్పు పసుపు కారం వేసుకొని బ్రౌన్ ఆనియన్స్లో మిక్సీ వేసుకున్నాను ఆ మసాలా అనేది పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి బెండకాయలు ఇప్పుడు ఆ మసాలా కారం అనేది వేసుకున్నామండి బ్రౌన్ ఆనియన్స్లో ఉప్పు పసుపు కారం అండ్ ఒక వెల్లిపాయ వేసుకొని మిక్సీ వేసుకున్నానండి అంతే కొంచెం చింతపండు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను వేసుకున్నాను మీరు కూడా వేసుకుంటే వేసుకోండి ఈ కారం ఆ ముక్కలుగా పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా చాలామంది ఉల్లిపాయ కారం అంటారు కదా అదేనండి ఇది దీన్ని వేసుకున్నాను వేసుకొని ముక్కలు పట్టే విధంగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆ కారాన్ని ఫ్రై చేసుకుందామండి ఆల్రెడీ బెండకాయలు ఫ్రై అయిపోయాయి ఉప్పు పసుపు వేసి మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ కారం వేసాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోయినట్టేనండి ఇంకా అయిపోయిందండి చేయడం కూడా ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకో ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇంకా మనకి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే అయిపోయినట్లే అండి ఒకసారి చూడండి దగ్గర నుంచి చాలా బాగుంది బాయ్ అండి